గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథలను చూద్దాం. ముందుగా ఈనాడు కాళేశ్వరంపై విజిలెన్స్, ఏకకాలంలో 10 కార్యాలయాల తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం, ఇతర దసరాల స్వాధీనం, నీటిపారుదల శాఖలో కలకలం, 46 రకాల వివరాలు ఇవ్వాలని సోమవారమే దర్యాప్తు సంస్థ లేఖ. ఇక హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరిన సీఎం. ధరణిపై కమిటీ, పోర్టల్ నిర్మాణ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగింత, కన్వీనర్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు, ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆ అధికారి వెనక ఉన్నది ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్కు 55 కోట్లు చెల్లింపులు, ఉల్లంఘనలపై సీఎంకు నివేదిక, ఎవరి ఎండదండలతో ఈ అక్రమానికి పాల్పడ్డారనే దానిపై లోతుగా విచారణ. మూడు అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్, ఆయన ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్కు ప్రమాదం. త్వరలోనే బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా కమిటీలన్న కేటీఆర్. కుమారుణ్ణి హత్య చేసి సూట్ కేసులో కుక్కి, ఓ కర్ణాటకలో ఓ కంపెనీ సీఈఓ ఘాతుకం. ఎంసీఏ విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోశారు, చెవి పక్క నుంచి తుపాకీ కలిసి భయపెట్టారు నిందితుల్లో యూపీ హెడ్ కానిస్టేబుల్. లాలూ కుటుంబ సభ్యుల పేరుతో ఈడీ తొలి ఛార్జ్షీటు, స్థలాలు పుచ్చుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కేసు. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియల్, అతి పిన్న వయస్కుడిగా రికార్డు. మిర్చి పంటకు తెగుళ్ల పోటు, భారీగా తగ్గనున్న దిగుబడులు. ఒకటికి మించి ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే వేర్వేరు బ్యాలెట్టే, స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రజ్యోతి. బూమ్ఫట్ స్వాహా, గత ప్రభుత్వ హయాంలో అక్రమ బద్దీకరణ, జియో 59 కింద ప్రభుత్వ భూములు మాయం, ఒకరికే 7 ప్లాట్ల క్రమబద్దీకరణ, మొత్తం 6034 గజాలు, మరో కుటుంబానికి మరో 7 ప్లాట్లు 6650 గజాలు, కేవలం 4కే 17 ప్లాట్లుగా 15534 చదరపు గజాల రిజిస్ట్రేషన్, దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగింత. నానక్రామగూడలో ఔటర్ పక్కన ప్రభుత్వ భూమి కేసరు, వెంటనే వాటి నిర్మాణ సంస్థలు కమ్మేసుకున్న కబ్జాదారులు. మొత్తం వ్యవహారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ఇక ధరణి ప్రక్షాళన, పోర్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. ఇక కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ, మంగళవారం ఆదేశించిన రేవంత్ సర్కారు, వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఏకాలంలో దాడులు, 10 నీటిపారుదల శాఖ ఆఫీసుల్లో తనిఖీలు, డిజైన్లు, అంచనా వ్యయాలు సహా ఫైళ్ల స్వాధీనం. మేడిగడ్డపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేక, న్యాయ విచారణపై కేబినెట్ తీర్మానం కూడా చేశామన్న ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. అమ్మయ్య అప్పు పుట్టింది, 9000 కోట్ల రుణానికి కేంద్రం ఓకే, చివరి త్రైమాసికంలో తీసుకోవచ్చని వెల్లడి, తొలుత 2000 కోట్లు తీసుకోనున్న రాష్ట్రం. 16 ఆర్బీఐ వేలంపాటకు ఇన్నింటూ, మరో 6000 కోట్ల అప్పు కోసం యత్నాలు. హైదరాబాద్లో త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి చంద్రబాబు వెల్లడి, ఐటీ సంస్థల ప్రజలతో భేటీ. ఇక అభివృద్ధి చేసుకోండి, 10 కోట్లు ఇస్తా, నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి, కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి, నిజాయితీ గల అధికారులు పెట్టుకోండి, అవినీతి పరులు, పైరవికారులు వద్దు. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక పెట్టుబడులతో రెండంటూ అగ్రోనెట్ కంపెనీ ప్రజలతో సీఎం. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం, స్థానికత నెపంతో నిరాకరించినప్పటి ప్రభుత్వం, సీఎం రేవంత్ ఆదేశంతో బాధితురాలకు ఊరట. ఇక ఫార్ములా ఈ రేసు ఒప్పందం నిబంధనలకు విరుద్ధం, ప్రైవేటు సంస్థలకు డబ్బు దక్కితే ప్రభుత్వం నష్టపోయింది, రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఇమేజ్ పడిపోతుందని అంటారా? ఈ మొత్తం వ్యవహారంలో తెరవేనుకున్నది ఎవరో చెబుతాం. కేటీఆర్ విమర్శలపై డిప్యూటీ సీఎం బట్టి స్పందన, 55 కోట్లు చెల్లించిన అధికారిపై చర్యలుంటాయని స్పష్టీకరణ. సీఎం కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్, బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు, ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనం, మాట నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షాధింపులు పెరిగాయి, కేసీఆర్ అలా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు జైల్లోనే ఉండేవాళ్ళని హరీష్రావు, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పార్లమెంటు నియోజకవర్గం సమీక్షలో ప్రతిపాదన. సీర్లను వదులుకోవటమే పార్టీకి పెద్ద దెబ్బ, సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన. ఇక తల్లే దయ్యమైంది, భర్త మీద కోపంతో 4 ఏళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి, ఆపై చేయిగోసుకుని ఆత్మహత్య చేసుకునే యత్నం. గోవాలో ఘోరానికి పాల్పడ్డ బెంగళూరు స్టార్టప్ సీఈఓ, కర్ణాటకలో అరెస్టు, గోవాకు తరలింపు, 6 రోజుల కస్టడీ. నమస్తే తెలంగాణ. అంగట్లో మీ ఆధార్, బజార్ పాలవుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం, ఇండ్ల దరఖాస్తుల కట్టలు, ఫోన్లలో డాటా ఎంట్రీ, ప్రజాపాలన అప్లికేషన్ల కంప్యూటర్కరణ ప్రైవేటుకు, హయత్నగర్లో ఫారాలు, బాలానగర్ ప్రత్యక్షం, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆధార్ రేషన్ కార్డులు, లోపాలు కప్పుచ్చినందుకు అధికారులపై వేటు. గుదిబండగా 5 గ్యారంటీలు, అమలు ఆర్థికంగా భారం, ఖర్చు తగ్గింపునకు స్కీమ్ రూల్స్లో మార్పులు చేసే విషయంలో ఉన్నాం, కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజు వ్యాఖ్యలు. ఇక ఊరంతా పంచితే రోడ్డు మీద ఉండవా,
అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటామన్న బట్టి అభయహస్తం దరఖాస్తుల పక్కదారి డేటా దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం వెటకారం. చిన్న ఘటన అంటూ కప్పిపుచ్చుకునే యత్నం. ఒకరిపై వేటు మరొకరికి నోటీసు. నమస్తే తెలంగాణ కథనంతో జిహెచ్ఎంసీలో తీవ్ర ప్రకంపనలు. గోడెక్కిన ప్రజాపాలనపై ఉలికిపాటు. కాంగ్రెస్ది కాలయాపనే. హామీల అమలుపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర సర్కారు పాలనా పోకడలేని నిదర్శనమన్న కేటీఆర్. ప్రతి పనికి 100 రోజులు గడువు అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. బీఆర్ఎస్ విపక్షంలో ఉంటే కాంగ్రెస్కు ప్రమాదమే. 100 రోజులు గడువు దాటాక ప్రజలే కాంగ్రెస్ను పార్టీపై చీటింగ్ కేసులు పెడతారన్న హరీష్ రావు. స్కిల్ డెవలప్మెంట్కు ఊతమివ్వండి. గోద్రేజ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ధరణిపై అధ్యయన కమిటీ. పోర్టల్ సమస్యలపై 4 సభ్యులతో ఏర్పాటు. కాళేశ్వరంపై విజిలెన్స్ సోదాలు. జలసోదాలో 30 మంది అధికారుల బృందం. రోజంతా తనిఖీలు. రాష్ట్రంలో 12 చోట్ల ఏకాలంలో సోదాలనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇది హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగ్గుతూ అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించాం. అర్హుల ఓట్ల తొలగింపునకు ఫారంస్ 7లు పెట్టిన వారిపై ఎందుకు చర్యలేవు? వారి వెనుక ఉన్న సూత్రధారులు ఎందుకు గుర్తించలేదు? జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. తిరుపతి కలెక్టర్ వెంకటరామారెడ్డిని తప్పుబట్టిన ఈసీ. వైఎస్ఆర్, కాకినాడ, బాపట్ల కలెక్టర్ల తీరు పట్ల అసంతృప్తి. ఎన్ఫోర్స్మెంట్లో ఇంత నిర్లక్ష్యమా? విజయవాడ సిపి కాంతిరాణ టాటాపై ఆగ్రహం. ఇక రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, క్షమించాలా? సీమలో ఒక్క ప్రాజెక్టే నిర్మించారా? అంగన్వాడీలకు అన్నగా ఉంటా ఆలగడ్డలో రా కదిలిరా సభలో చంద్రబాబు వ్యాఖ్యలు. దొంగ ఓట్లతో గెలవాలనే ఆలోచనలో వైసీపీ. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించే ప్రణాళిక. మీడియాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇక ఓటర్ జాబితా అవకతవకపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తుది జాబితాల ప్రచురణకు ముందే దోషులను శిక్షించాలి. పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు టీడీపీ జనసేన అధినేతలు లేక. ఎన్నికల ప్రక్రియ అంతా ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో. వైసీపీ అభ్యర్థుల ఎంపిక నుంచి అధికారుల పోస్టింగ్లు చూసేది ఆయనే. ఎన్నికల నాటికి 70,000 మంది టీడీపీ వాళ్లను జైలులో పెట్టే దుర్మార్గ ప్రణాళిక. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఇక గుర్తింపు లేని జనసేనను ఎలా అనుమతించారో? ఆ పార్టీకి రాష్ట్రమంతా గ్లాస్ గుర్తు కేటాయించడం చట్టవిరుద్ధం. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన విజయసాయి రెడ్డి. కాకి లెక్కలు, నిరుద్యోగులకు చుక్కలు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేస్తున్న వైసీపీ సర్కారు. ఇక అంగన్వాడీలపై కత్తి దూసిన సీఎం. విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో సంజేష్ ఇవ్వాలంటూ నోటీసులు. 10 రోజుల్లోగా స్పందించకపోతే శాఖపరమైన చర్యలు. పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీల ప్రకటన. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు, అరెస్టులు. రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ఖరారు. వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గొల్లబాబురావు, శ్రీనివాసులకు అవకాశం. ఇక వైకాపాలో సమన్వయం చిక్కదే. పాదసారితో రాత్రి వరకు మంతనాలు. వెనక తగ్గని ఎమ్మెల్యే కొలికి రాకపోవడంతో 3వ జాబితా ప్రకటన నేటికి వాయిదా. ఆంధ్రజ్యోతి. మాకంతా తెలుసు, తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి. అలర్ట్గా ఉండాల్సిందే. మరోసారి చెప్పం, ఏపీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు కాబట్టి మాటలతో సరిపెడుతున్నాం. షెడ్యూల్ వచ్చాక సీరియస్ యాక్షన్. కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం. విజయవాడ, తిరుపతి పోలీస్ బాసులపై ఫైర్. పార్టీ యాటిట్యూడ్ ఉంటే వైదొలగాలని వార్నింగు. తిరుపతి, చంద్రగిరిపై అన్ని ఫిర్యాదులకు అనే అసహనం. ఇన్ని అక్రమాలు ఏ రాష్ట్రంలోనైనా చూశారా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన చంద్రబాబు పవన్. ఒక్క నియోజకవర్గంలోనే 33,000 కోట్లు చేర్పు. టీచర్లను పక్కన పెట్టి మహిళా పోలీసులకు. 70,000 మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు. ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో రాష్ట్ర కమిషన్. ఎన్నికల అధికారి కుటుంబ రక్షణకు కేంద్ర సాయం. బాబు పవన్ ఫిర్యాదు శ్రద్ధగా విన్న టీం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇక రాతి యుగం కావాలా, స్వర్ణయుగమా? ప్రజలే తెలుసుకోవాలన్న చంద్రబాబు. అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్నాడు. యువతను నిరుద్యోగులుగా మార్చేశాడు. ఆళ్లగడ్డలో రా కదలిరా సభలో చంద్రబాబు ధ్వజం. ఇక చివరిదాకా సాగతీత. మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు. పంచాయతీలపైనే దృష్టి. టికెట్లు రాని వారు వేరే పార్టీలకు పోతారని భయం. ఎమ్మెల్యేలను పీల్చి బుజ్జగిస్తున్న జగన్. మచిలీపట్నం లోక్సభ బరిలో ఉండనని తెగేసి చెప్పిన పారసారథి. కలిసి పనిచేసుకోవాలని మల్లాది వెల్లంపల్లి ముఖ్యమంత్రి సూచన. ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం. సోషల్ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలపై అభ్యంతరం. గొల్లబాబురావుకు, రాజ్యసభ అయ్యారా, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు కూడా. పెద్దల సభకు యుద్ధం. ఏప్రిల్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ. 3 తమకు దక్కేలాగా వైసీపీ. 1 సీటైనా దక్కించుకునేందుకు టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలు. రఘువీర రెడ్డితో కాపు రామచంద్ర రెడ్డి మంతనాలు. కాళ్ళకు ముఖ్య ఆశీర్వాదం తీసుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే. కాంగ్రెస్లో చేరే విధంగా అడుగు. అరెస్టు చేసుకోండి, అంగన్వాడీల జైలు బరో ఉద్రిక్తం. అండగా కార్మిక ప్రజా సంఘాలు. ఎస్మా ఎత్తేయాలంటూ నినాదాలు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన కార్యకర్తలు. బొగ్గుమన్న బెజవాడ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు. ఎక్కడెక్కడ అరెస్టు. చేతకాక కక్ష సాధింపు. అంగన్వాడీల ఇళ్లకు నోటీసులు. వైసీపీ సానుభూతి పరులతో సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం కుట్రలు. అవినీతి పర్వతం. రాయి, రప్ప, కాలువ, మట్టి భూములన్నీ ప్రసాదాలే. కాకినాడ జిల్లాలో ప్రతి పనికి ఆ ఎమ్మెల్యే పిండుడే. 4.5 ఏళ్లలో 100 కోట్లకు పైగా అక్రమ సంపాదన. ఇక ఇది ధర్మమేనా మంత్రివర్య? టైటిల్ చట్టంపై వివరణ పేరిట అసత్యాలు అర్ధసత్యాలతో దాటవేత.
టైటిల్ చట్టం మహా అద్భుతం అయితే రాష్ట్రంలో న్యాయవాదుల పోరాటం దేనికి? టైటిల్ చట్టాన్ని వెనక్కి తీసుకోము, నీతి ఆయోగ్ ఇచ్చిన దాన్నే అనుసరించాం. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు. ప్రజాశక్తి, కోడి పందాలకు అనుమతి ఇవ్వం, హైకోర్టుకు హోంశాఖ హామీ. ఇక సీఈసీకి టీడీపీ జనసేన వైసీపీల పరస్పర ఫిర్యాదులు. వీవీప్యాట్ స్లిప్పులు ఇవ్వాలన్న సిపిఎం, బకాయిలు అడిగితే నిర్బంధం. యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన, రాష్ట్రవ్యాప్తంగా 2000 మంది ఉపాధ్యాయుల అరెస్టు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఎన్నికల బృందం చీఫ్ రాజీవ్ కుమార్తో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా నిన్న రోజంతా కూడా సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కంప్లైంట్ చేశారు. అట్లానే వైసీపీ నేతలు కూడా కంప్లైంట్ చేశారు. తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి, రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు